విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి శాలువ కప్పి పుష్పగుచ్చాన్ని అందజేశారు యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కు బైక్పై ర్యాలీగా వెళ్లారు ఆ మార్గంలోని రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి కాసేపట్లో ర్యాలీ జలవిహార్కు చేరుకోనుంది విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేశారు యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కు బైక్పై ర్యాలీగా తరలి వెళ్లారు ఆ మార్గంలోని రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి కాసేపట్లో ర్యాలీ జలవిహార్కు చేరుకోనుంది విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి శాలువ కప్పి పుష్పగుచ్చాన్ని అందజేశారు యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కు బైక్పై ర్యాలీగా తరలి వెళ్లారు ఆ మార్గంలోని రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి కాసేపట్లో ర్యాలీ జలవిహార్కు చేరుకోనుంది